గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేకూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా చెరువులో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారంటూ టీడీపీ నేత దూలిపాల నరేంద్ర వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు ఆయన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త మాతంగి అశోక్ పై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అటు తవ్వకాలు చేస్తున్న జేసీపీని ఆర్ఐ శివపార్వతి సీజ్ చేశారు. చేకూరు చెరువులో అక్రమ తవ్వకాలను పరిశీలిస్తే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు దూలిపాల నరేంద్ర. ఈ తవ్వకాలకు ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. కలెక్టర్ అనుమతి తీసుకోకపోతే అది అక్రమమే అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేస్తే అనుమతి తీసుకుని చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు చేయొద్దని హెచ్చరించారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టారని అడ్డుకున్నామని తమ దళిత కార్యకర్త అశోక్ పై దాడిని ఖండిస్తున్నామంటున్న దూలిపాల నరేంద్రతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ప్రధానంగా అక్రమ మైనింగ్ వ్యాపారం జరుగుతుంది. దాదాపు కొన్ని రోజులుగా, దాదాపు 2 సంవత్సరాలుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర ఆరోపిస్తున్నారు. ఈరోజు శేకూర్లో ఏకంగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి కూడా దిగడం జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించడానికి వచ్చినా కూడా మాజీ ఎమ్మెల్యే దులిపాల నరేంద్రపై కూడా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేయడం కూడా జరిగింది. దీనిపై ఆయన మనతో ఏమంటారు చెప్పండి. అసలు ఏమైంది ఇప్పుడు ఈ గ్రామంలో గ్రామానికి సంబంధించిన చెరువులు అక్రమాలు తవ్వుతున్నాయి అనేది గత 2 రోజులుగా అందరికీ తెలిసిందే. పరిశీలించడానికి వచ్చాం. పరిశీలించడానికి వస్తే కొంతమందిని రెచ్చగొట్టి పంపించారు. ఏది వాళ్ళు నన్నేం అడుగుతారంటే, ఇప్పుడు నేను అధికారంలో ఉన్నట్టు, నేను ఎమ్మెల్యే అన్నట్టు ఇది సక్రమమా అక్రమమా చెప్పమని చెబుతున్నారు. కాబట్టి పంచాయతీకి వచ్చి వివరాలు తీసుకున్నాం. వివరాలు తీసుకుంటే ఇది అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా తవ్వుతూ ఉన్న వ్యవహారం ఇది. నిజంగానే గ్రామ పంచాయతీకి చిత్తశుద్ధి ఉంటే, సర్పంచ్కి కానీ వైకాపా నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే గ్రామంలో ఏ రోడ్డు వేయాలి, పలానా ఎల్ల ఇంటి దగ్గర నుంచి పుల్ల ఇంటి వరకు, లేదా జగనన్న కాలనీలు అని చెబుతా ఉన్నారు, ఆ కాలనీలో ఎక్కడ ఇంత మట్టి దోలాలి, లేకపోతే ఇంకేదైనా డొంకలు దోలాలంటే ఆ డొంక ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దోలాలి ఏంటి అనేది వివరాలు రాసి, రెజల్యూషన్ రాసి దాన్ని పంపించి, అధికారం వాళ్ళదే కదా, అధికారం మాది కాదు, అధికారం వాళ్ళదే, పైనుంచి అదేమంటే మాట్లాడితే పైనుంచి కింద దాకా మేమే అంటారు. పైనుంచి కింద దాకా వాళ్ళే ఉన్నారు కదా, సర్పంచ్ వాళ్ళ మనిషే, ఎంపీపీ వాళ్ళ మనిషే, ఎమ్మెల్యే వాళ్ళ మనిషే, జిల్లా కలెక్టర్ ఆళ్ళాడే, మర్చిపోయి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ అన్న ఆయన ఆళ్ళాడే కదా. మరి ఇంతమందిని పెట్టుకొని పర్మిషన్ లేకుండా ఎందుకు అక్రమ మైనింగ్ చేయాలి? ఆ కర్మ ఏంటి వాళ్ళకి? దొంగతనం చేయాలనే విధానం తప్పితే ఇంకొకటి కాదు కదా. కాబట్టి ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఒకటే, నన్ను అడుగుతున్నారు అక్రమ సక్రమ అని, ఇది అక్రమంగా తవ్వుతూ ఉన్నారనే స్పష్టం చేస్తూ ఉన్నాము. కొంతమంది వార్డు మెంబర్ల సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్తున్నారు, అవన్నీ కూడా తర్వాత మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాం. ప్రధానంగా మొన్న ఇటీవల కాలంలో కూడా మీరు క్వారీల్లో కూడా సందర్శించడం, ఆ రోజు నైట్ కూడా అక్కడ పనుకోవటం, ఇంత చేసినా కూడా అధికారులు మార్పు రాలేదంట. అదే చెప్తున్నా, మొన్న ఎక్కడ చూసి ఎమ్మెల్యే ఏమంటాడంటే అధికారులు చేస్తున్నారంటారు. ఎమ్మెల్యే ఎందుకున్నట్టు, దేనికున్నాడు ఆయన, ఎందుకు ఎన్నుకున్నారు, ప్రజలు ఎందుకు ఓట్లేశారు? ఇంకోటి చాలా విచిత్రంగా చెప్తారు, 25 సంవత్సరాల చరిత్ర తిరగరాశారు. నిజమే 25 సంవత్సరాలు ఉన్న మమ్మల్ని కాదని మీకు ఓటేశారు. ఏం మార్చారు, ఏం తలరాతలు మారని, దోపిడీ కొత్త రకాలు ఎన్నుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ కావాలంటే దోపిడీ, చనిపోవడానికి పుట్టినాడికి సర్టిఫికేట్ కావాలంటే దోపిడీ, చనిపోయినాడికి సర్టిఫికేట్ కావాలంటే దోపిడీ, దానిలో ఎక్కించుకోవాలంటే దోపిడీ, 10B అడంగాలు ఎక్కించుకోవాలంటే ఎకరానికి 20,000 ఇవ్వాలా 25,000 ఇవ్వాలా, ఆడి చెప్పులు అరిగిపోవాల్సింది వెళ్ళేవాడు. ఈ నియోజకవర్గంలో ఏ కాసేపు ఈ చెట్టును అడిగినా చెబుతుంది ఈ దేనిలో ఎంత వాటా ఉందో. ఆ విధంగా పరిస్థితులు వచ్చినాయి. అది కొత్తగా వాళ్ళ చరిత్ర సృష్టించిన చరిత్ర. కాబట్టి మా పోరాటం అనేది అక్రమాల మీద నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.
రోజు డే అండ్ నైట్ ఇక్కడ అక్రమ క్వారీయింగ్ జరుగుతుందని చెప్పి అధికారులకు ఫిర్యాదు చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లే. మీరు ఎలా ముందుకెళ్ళరు? ఖచ్చితంగా అదే అధికారులకి చెప్తున్నాం. చేయకపోతే చివరికి రాజకీయ నాయకులకి ఏం కాదు, పోయేది ఎవరంటే అధికారులే. కట్టకట్టుకొని వాళ్ళే పోతారు. ఇవాళ కాదే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. ఇప్పుడు అధికారులు ఇప్పుడు విఆర్ఏ ఒక నివేదిక ఇచ్చాడు, ఏమని ఇస్తాడు? పంచాయతీ రిజల్యూషన్. అసలు కలెక్టర్ పర్మిషన్ ఉందా లేదా దీనిలో లేదు. కలెక్టర్ పర్మిషన్ లేకుండా తవ్వుతున్నప్పుడు, అక్రమంగా తవ్వుతున్నప్పుడు అది చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. పోతే ఏమవుతుంది? రేపు ఆఫీసులు అందరినీ కట్టకట్టుకొని వాళ్ళు ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసులు జైలు శిక్ష వేస్తున్నారు. రేపు వాళ్ళకు కూడా అంతే కదా, ఉద్యోగాలు పోయిన రోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తారు అంతే. ఇది పరిస్థితి ఏదేమైనా ఇలాంటి అక్రమ మైనింగ్లు కానీ పాల్పడితే మాత్రం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది, అధికారులే బలవుతారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కెమెరామెన్ గోపితో రవీంద్ర గుంటూరు.